ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఈ రోజున మీ హృదయము దేవుని యందు ఉందా, లేదా దేవుని తట్టు ఇంకేటైనా తిరుగుతుందా? ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మన హృదయము దేవుని వైపు తిరగాలని, దేవునిలో కలిసి జీవించాలని దేవుడు ఆశపడే దేవుడుగా ఉన్నాడు. బైబిల్లో కూడా మనకి రాజైన సొలొమోను మనం చూస్తే, దావీదు నిజంగా మరి దేవునికి అత్యంత ప్రియుడిగా మనకు కనిపిస్తాడు. ఇదిగో నా హృదయానుసారుడైన మనుషుని నేను కనుగొన్నానని దావీదుని బట్టి దేవుడు చెప్పాడు. అంటే నా హృదయం ఎలా అయితే ఉంటుందో, నేను ఎలా అయితే ఆలోచిస్తానో, దావీదు కూడా అట్లాగే ఆలోచించే వ్యక్తి నేను కనుగొన్నానని దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అయితే దావీదు తర్వాత దేవుడు సొలొమోను రాజుగా చేసినప్పుడు సొలొమోను యొక్క ఆలోచనలు, సొలొమోను యొక్క ప్రవర్తన అంతా కూడా ఒక కమర్షియల్ రాజు ఎలా అయితే ఉంటాడో, అంటే రాజ్యమును కాపాడుకోవడానికి ఒక రాజు ఏమేమైతే చేస్తాడో అవన్నీ కూడా సొలొమోను చేయడం ప్రారంభించాడు. ప్రతి విషయానికి కూడా దేవుని మీద ఆధారపడటం మానేసి తన సొంత జ్ఞానం మీద ఆధారపడటం ప్రారంభించాడు. అది ఎలా దారితీసిందంటే, ఏది ఏమైనప్పటికీ కూడా రాజ్యాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు, ఏది ఏమైనప్పటికీ కూడా రాజ్యంలో ఎటువంటి నష్టం రాకూడదు అని చెప్పి తను ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు తనకు 1000 మంది మరి భార్యలు ఉండడం మనం చూస్తాం. 700 మంది భార్యలు, 300 మంది చెలికత్తులను తను పెట్టుకున్నట్లు మనము బైబిల్లో చూస్తాం. ఎప్పుడైతే మెల్లమెల్లగా దేవుని నుంచి సొలొమోను యొక్క దృష్టి రాజ్యం వైపు వెళ్ళిపోతూ ఉందో, దేవుడు దాన్ని చూసి దానిని బట్టి ఆయన కన్ఫెషన్ ఆయన ఇచ్చినట్లు మనం గమనిస్తాం. మొదటి రాజులు 11:4 మనం చూస్తే, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా. అప్పటి వరకు తను బాగానే ఉన్నాడు, కానీ మెల్లమెల్లగా ఒక్కొక్క స్త్రీని, ఒక్కొక్క రాణిని ఒక్కొక్క రాజ్యం నుంచి తను వివాహం చేసుకుని తెచ్చుకుంటే, వారు వస్తూ వారి కుల దైవాలని, వారి ఊర్లో ఉన్న దేవాలని అన్నింటిని కూడా యెరూషలేం పట్టణమైన దేవుని పట్టణంలోని వారు తీసుకురావడం ప్రారంభించారు. అక్కడ తీసుకురావడం మాత్రమే కాదు, అక్కడ వారు బలులు అర్పించడము, విగ్రహారాధన చేయటము వారు చేస్తూనే సొలొమోనుతో కూడా ఆ యొక్క పనిని వారు చేయించడం మనం చూస్తాం. సో అక్కడ మనకి రాయబడి ఉంది కదా, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు తన హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వల్లే అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. అక్కడ మెల్లమెల్లగా అతను ఎప్పుడైతే హీ వాజ్ అ గ్రేట్ కింగ్ చెప్పాలంటే, ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నింటిలో కూడా అబ్బో సొలొమోను గొప్ప రాజు అని అంటారు. హీ వాజ్ అ గ్రేట్ కింగ్, బట్ హీ వాజ్ నాట్ ఎ గ్రేట్ స్పిరిచువల్ పర్సన్ ఇన్ దిస్ ప్రాస్పెక్ట్. ఆయన చాలా మంచివాడు, ఆయన చాలా గొప్ప రాజే ఉండొచ్చు, కానీ తన హృదయము దేవుని నుంచి దూరమైపోయినట్లు, దేవునికి యథార్థంగా లేనట్లు దేవుడే తన గురించి చెప్తున్నట్లు మనం గమనిస్తాం. ఈరోజున అంత గొప్ప సొలొమోను రాజైన రాజు గురించే దేవుడు అటువంటి మాట మాట్లాడితే, ఈరోజు ఆయన నిన్ను నన్ను చూస్తున్నప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఇదిగో నీ హృదయం దేవుని తట్లుందా? దేవునికి యథార్థంగా నువ్వు జీవిస్తున్నావా? లేదా నీ సొంత ఆలోచనలు బట్టి, నీ సొంత జ్ఞానాన్ని బట్టి దేవునికి దూరమైపోతున్నావా? నీ హృదయం దేవుని నుంచి కాక ఈ లోకం వైపు తిరుగుతూ ఉందా? ఒకసారి మనం ఈరోజును పరీక్షించుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో మీరు రోజు ప్రారంభిస్తున్నప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసి మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి. ప్రభువా, ఇదిగో నా హృదయంలో ఈ ఆలోచనలు ఉన్నాయి, నా జీవితంలో ఈ యొక్క పనులు ఉన్నాయి, ఈ రోజు నేను ఈ యొక్క పనులు చేయబోతా ఉన్నాను, నేను ముందుకెళ్ళబోతా ఉన్నాను, అయితే నేను మెల్లమెల్లగా నేను కమర్షియల్ అయిపోతున్నాను, మెల్లమెల్లగా నేను మెటీరియలిస్టిక్ పర్సన్గా మారిపోతున్నాను, కాబట్టి ఈ రోజున నన్ను తాకయ్యా, ఈరోజు నన్ను ముట్టయ్యా, నా హృదయంలో నీకు తప్ప వేరే దేనికి కూడా స్థానం ఉండకూడదు. అది ధనమైనా, అది అందమైనా, అది ఒక పొజిషన్ అయినా, అది ఉద్యోగమైనా, ఏదైనప్పటికీ కూడా నాకు నీవే ప్రథమ స్థానంలో ఉండాలయ్యా అని దేవునితో ఈ మాట చెప్తూ ఈరోజును ప్రారంభించండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.